ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో మామూలుగా అయితే ఏమనుకుంటుంటారంటే మనం ఫ్లాక్స్ సీడ్ తీసుకుంటే చాయా సీడ్స్ తీసుకుంటే వాల్నట్ తీసుకుంటే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చిందేమో అని చాలా మంది అనుకుంటుంటారు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో మూడు రకాల యాసిడ్స్ ఉంటాయండి మామూలుగా అయితే ALA DHA ఇంకా EPX అనేది మూడు రకాలు ఉంటాయి ALA మాత్రమే మనకు వెజిటేరియన్ అంటే ఫ్లాక్స్ సీడ్ ద్వారా చాయా సీడ్స్ ద్వారా ఇంకా వాల్నట్ ద్వారా అందుతది కానీ ఏదైతే రెండు రకాలుగా యాసిడ్స్ ఉన్నాయో అవి ఓన్లీ నాన్ వెజ్ అంటే ఫిష్ ద్వారా మాత్రమే మన బాడీకి అందుతాదండి ఆ ఫిష్ కూడా ఫ్యాటీ ఫిష్ అయి ఉండాలి సాల్మోన్ కానీ ట్యూనా కానీ ఇలా ఫిష్ వారానికి రెండు సార్లు తింటే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కంప్లీట్ అయిపోతాదండి కాబట్టి ఫ్యాటీ ఫిష్ అనేది తీసుకొని మీరు ఈ ప్రాబ్లంని అంటే డెఫిషియన్సీని క్లియర్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నానండి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి